ప్రజలు బయటకు చెప్పుకోలేని ఇబ్బంది టాయిలెట్ మగవారి సంగతి పక్కన పెడితే మహిళల సంగతి మరింత నరకం ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత టాయిలెట్ వస్తే తిరిగి ఇంటికి చేరుకునే వరకు ఇబ్బంది పడాల్సిందే దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు నేటితరం మహిళలు దీనిపై ప్రత్యేక దృష్టిని సారించిన పాలకులు ఇప్పుడు పెద్ద ఎత్తున పబ్లిక్ టాయిలెట్లను నిర్మిస్తున్నారు వివిధ పనుల కోసం చుట్టుప్రక్కల గ్రామాల నుంచి జమ్మికుంటకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండేలా కొత్తపల్లి 5వ వార్డు పాత రైల్వే గేట్ సమీపంలో నూతనంగా పబ్లిక్ టాయిలెట్స్ ను నిర్మించారు ఈ టాయిలెట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై పబ్లిక్ టాయిలెట్లను ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజలు ఆరు బయట మలమూత్ర విసర్జన స్వచ్ఛత పరిశుభ్రత ఉండాలని మంత్రి కేటీఆర్ సూచనల మేరకు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్స్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు వివిధ పనుల కోసం పట్టణ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు పబ్లిక్ టాయిలెట్స్ ను ఉపయోగించి పట్టణ స్వచ్ఛతకు తోడ్పడాలని సూచించారు పట్టణ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాలక వర్గం అనునిత్యం పాటుపడుతుందని తెలిపారు ఇంకా 100 గ్రామాలు జమ్మికుంట మీద ఆధారపడి పిల్లల చదువులు కూడా కావచ్చు మార్కెట్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు రైతాంగం పండించిన మరి సరుకునోటి తీసుకొచ్చి ఇక్కడ షాపింగ్ విషయంలో కొంచెం 100 120 గ్రామాల నుంచి కూడా పబ్లిక్ వస్తారు కాబట్టి మరి మా యువ నాయకుడు మంత్రి గారు కేటీఆర్ గారి నేతృత్వంలో ఎక్కడైతే మున్సిపాలిటీ ఉన్నాయో ఇక్కడ ప్రజలందరూ కూడా ఎన్నో ఊర్ల నుంచి వస్తారు కాబట్టి అక్కడ పబ్లిక్ టాయిలెట్లు ఉండాలని మంచి ఆలోచనతో మరి కేటీఆర్ గారి నేతృత్వంలో అన్ని మున్సిపల్లో కొన్ని పబ్లిక్ టాయిలెట్లు అందులో మనం చెందుకుంట మున్సిపాలిటీలో కూడా దాదాపుగా మేము 10 ప్లాన్ చేసుకుంటే ఇప్పటివరకే 4 ఓపెన్ చేసాం ఇలా కొత్తగూడెం గ్రామంలో 5 కూడా ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే చాలామంది పబ్లిక్ వచ్చి మన విసర్జన రోడ్లపైన దూరాన్ని పోయి ఇబ్బంది పడతారు మహిళలు కాబట్టి ఆలోచనతో ఈ పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేయాలి